మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జర్నలిస్టులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బందికి ఎంపీడీఓ మచ్చిందర్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లను డీపీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే సామాజిక దూరంతో పాటు బయటకు వచ్చినప్పుడు మాస్కులను తప్పకుండా ధరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు ఎంపీఓ మిస్బా ఆలం, జిల్లా జర్నలిస్ట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ గొల్పుల శ్రీనివాస్, జర్నలిస్టు మిత్రులు తదితరులు పాల్గొన్నారు. సంస్థ సహకారంతో దళిత్ భోజన్ ఫండ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫీల్డ్లో ఉన్న జర్నలిస్ట్ మిత్రులు కావచ్చు, ఈజీఎస్ సిబ్బంది కావచ్చు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఉపాధి హామీ కూలీలకు, అదేవిధంగా దళిత ఉద్యమ కార్యకర్తలకు దళిత భోజన ఫండ్ ఆధ్వర్యంలో ఈ శానిటైజర్స్ను, మాస్క్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఎదుర్కోవడానికి మన దళిత బహుజన ఫ్రెండ్స్ నుంచి మన యొక్క ఉపాధి హామీ సిబ్బందికి, ఫీల్డ్ అసిస్టెంట్లకి మరియు మన ఫ్రంట్ లెవెల్లో పనిచేసేటువంటి వర్కర్స్కి అందరికీ శానిటైజర్స్ అండ్ మాస్క్ పంపిణీ చేస్తున్న వీళ్ళందరికీ మన యొక్క మండల పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.